విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో అందరికి మంచి జరుగుతుందని కేంద్రం తెలిపింది. విశాఖ ఉక్కుపై గల్ల జయదేవ్కు అనురాగ్ ఠాకూర్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామంటూ లేఖలో ఠాకూర్ వివరించారు. మరింత సమాచారం మడలి బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఠాకూర్ లేఖలో ఏ అంశాలు పొందుపరిచారు? స్వాతి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లాకు లేఖ రాశారు. గతంలో జయదేవ్ గల్లా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాసినటువంటి లేఖకు రిప్లై గా ఈ లేఖను అనురాగ్ ఠాకూర్ రాశారు. అందులో ఆర్ఐఎన్ఎల్ విశాఖ ఉక్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉక్కు ఫ్యాక్టరీ లో 100% పెట్టుబడుల ఉపశమనం జరపాలంటూ కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అంతా మంచి జరుగుతుంది. ఇది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ గా మేము భావిస్తున్నాం. కాబట్టి దీనివల్ల క్యాపిటల్ కూడా పెరుగుతుంది, అంతేకాకుండా ఉత్పత్తి పెరుగుతుంది, ప్రొడక్షన్ ఖచ్చితంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఉద్యోగులు, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగానే అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే దీనిపైన ముందుకు కొనసాగుతాం. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదన్న విషయాన్ని అందులో స్పష్టం చేశారు. అయితే దీని ద్వారా అంతా మంచి జరుగుతుంది, దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు, కాబట్టి దీన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆ లేఖలో అనురాగ్ ఠాకూర్ జయదేవ్ గల్లాకు వివరించే ప్రయత్నం చేశారు. స్వాతి, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.